ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు నా బెయిల్ విచారణకు వచ్చినప్పుడు పోలీసులే ఒక మెమో ఫైల్ చేశారు హైకోర్టులో. ఇక్కడ కేటీఆర్ గారు నివసిస్తున్నారు, ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనయుడు కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు పర్యటించినా కేటీఆర్ గారి ప్రాణాలకు ముప్పు ఉన్నది అని చెప్పి హైకోర్టులో పోలీస్ శాఖ వాళ్ళే అఫిడవిట్ ఫైల్ చేశారు. పోలీస్ శాఖ వాళ్ళు ఇది వేరే వాళ్ళ స్థలము, ఆ స్థలము ఇతను లీజుకు తీసుకున్నాడని ఫైల్ చేయలే. ఇప్పుడు టీఆర్ఎస్ వాదన బాల్కసుమన్ అనేవాడి మాట్లాడిన మాటను కేటీఆర్ ఎక్కడ ఎండార్స్ చేయలేదే. నేను ఇప్పుడు సూటిగా సవాల్ విసురుతున్నా, కేటీఆర్ గారు నిజంగానే అక్కడ భూమి లేదు, బాల్కసుమన్ ఒక మాట చెప్పిండు కేటీఆర్ గారికి ఇక్కడ భూమి లేదు, అతనికి భూమి ఉన్న 645 సర్వే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది, కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పిండు. నేను ఈ వేదిక మీద నుంచి మా పిసిసి అధ్యక్షుడు గారి అనుమతితో అక్కడ కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద భూమి ఉన్నది, 301, 302 సర్వే నెంబర్లల్లో డైరెక్ట్గా శైలిమ పేరు మీద భూమి ఉన్నది. నేను సవాల్ విసురుతున్న టీఆర్ఎస్ వాళ్లకు, భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నేను రిలీజ్ చేస్తాను. అర్బనా వెంచర్స్ అని ఒక కంపెనీలో కేటీఆర్ మా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసిన కంపెనీ పేరు మీద భూమి ఉంది, కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద అక్కడ భూమి ఉంది, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ఇస్తాను. ఇంకా దీంట్లో మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు. నేను సవాల్ విసురుతున్న టీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్ లీజుకుంటున్నాడు, ఇంకొకటి అక్కడ మాకు భూమి లేదన్నాడు కదా, అక్కడ భూమి ఉన్నది. శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ మినిస్టర్ పేరు మీద భూమి ఉన్నది, భూమికి సంబంధించిన భూ పత్రాలు నేను ఇస్తా. అర్బనా వెంచర్స్ అని కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతే ప్రకటించిండో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అర్బనా వెంచర్స్ మీద భూమి ఉన్నది, వాటి భూమి వివరాలు కూడా నేను విడుదల చేస్తా. ఇవాళ ప్రజల్ని మభ్య పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 3 ఆధారాలు చెప్తున్నా. ఒకటి, పోలీసులు నా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు స్పష్టంగా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని మెమో కోర్టుకు ఫైల్ చేశారు, నాకు కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్లో అర్బనా వెంచర్స్లో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఏదైతే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసిండో అదే అర్బనా వెంచర్స్ పేరు మీద అక్కడ భూమి ఉన్నది, దానికి సంబంధించిన పత్రాలు ఇస్తా. 3వది, శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు పేరు మీద కూడా అక్కడ భూములు ఉన్నాయి. ఏది, ఈ ఫామ్ హౌస్ ఉన్న కాడనే భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ నేను చూపిస్తా. ఈరోజు వాళ్ళు లీజ్కు తీసుకున్నది ఎన్నికల అఫిడవిట్లో పెట్టిండ్రన్నారు కదా, ఎన్నికల అఫిడవిట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్. మీరు వెళ్ళండి ఎక్కడైనా కానీ కేటీఆర్ లీజుకున్నట్టు, ఒక ఈచ్ భూమిలో లీజుకున్నట్టు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లు ఉందేమో చూపించండి. ఒకవేళ వాళ్ళు లీజుకుంటే ఆ భూములు ఎవరివి, ఏ నేరస్తులు ఆ భూములు, ఏ నేరస్తుల నుంచి కేటీఆర్కి భూములు బదలాయింపు జరిగింది. అంతర్జాతీయ నేరగాళ్ళు, ఈడీలో, ఇన్కమ్ ట్యాక్స్లో, సిబిఐ కేసులలో ఉన్న నేరగాళ్ళ నుంచి వీళ్ళకి ఏం భూములు వచ్చినాయి, వీళ్ళు లీజ్ ఎవరిచ్చినో ఆ లీజ్ వివరాలు బయట పెట్టమని ఉంది. మిగతా తతంగం అంతా నేను చెప్తా, వాళ్ళని చెప్పమని ఉంటే నేను చెప్తా కదా. ఇప్పుడు భూమే లేదన్నారు కదా, భూమి ఉన్నదని నేను చెప్తున్నా. కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు, నా ఆరోపణ కాదు. పోలీసులే కోర్టు ముందర మెమో ఫైల్ చేశారు, కేటీఆర్ ఇక్కడ నివసిస్తున్నాడు, ఈయన ముఖ్యమంత్రి గారు. కేటీఆర్ అంటే మనం ఇంకెవరన్నా మనం అనుకుంటాము, అనుమానం వస్తుందని ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సన్, ఈ స్టేయింగ్ ఈ రిసైడింగ్ హియర్ అని చెప్పి వాళ్ళు మెమో ఫైల్ చేసిండ్రు. కాబట్టి పోలీసుల వివరాల ప్రకారం మేము కేటీఆర్కు రక్షణ కల్పిస్తున్నాం, ఈయన ముఖ్యమంత్రి గారు కుమారుడనే కోర్టు ముందర అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు. అదేవిధంగా అర్బనా వెంచర్స్ పేరు మీద ఉన్న భూములు, శైలిమ పేరు మీద ఉన్న భూముల డాక్యుమెంట్లు వాళ్ళని కాదని చెప్పమని ఉంటే నేను ఎంబడే విడుదల చేస్తా. నేను చెప్పేది ఫామ్ హౌస్లోనే ఉన్నాయి అంటున్నా, ఈ 25 ఎకరాలల్లో నేను చెప్పే భూములు ఉన్నాయని చెప్తున్నా. 7 కిలోమీటర్ల అవతలు ఉన్న భూములు వేరు, నేను వాటి గురించి మాట్లాడతలేను. అవన్నీ 645 సర్వే నెంబర్ పక్కన ఉండేటివి, ఆ భూములు వేరు. 301 నుంచి 313 సర్వే నెంబర్ వరకు ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ భూములు ఉన్నాయి. 301 నుంచి 313 సర్వే నెంబర్ జన్వాడ గ్రామంలో కేటీఆర్ సతీమణి పేరు మీద కేటీఆర్ కంపెనీ అయిన అర్బనా వెంచర్స్ మీద భూములు ఉన్నాయి. భూమికి సంబంధించిన భూపత్రాలు అన్నీ కూడా నేను విడుదల చేస్తే నేను సవాల్ విసురుతున్నా. ఒకవేళ నేను విడుదల చేయకపోతే వాళ్ళు విధించే శిక్షకు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు వచ్చి మాట్లాడమను కేటీఆర్ను, ఆ రోజు బాల్కసుమన్తో మాట్లాడించి పారిపోవడం కాదు, ఇప్పుడు కేటీఆర్ను బయటకు వచ్చి నిర్దిష్టమైన ఎన్జీటీ ఆదేశాలు వచ్చిన క్రమంలో కేటీఆర్ను తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది ఆయన మీద మంత్రిగా. ఆయన మీదనే విచారణకు వచ్చింది. ఏం వివరించుకుంటాడో ప్రజలకు వివరించమన్నారు. కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉంది. ఇప్పుడు విచారణ అధికారులు తేల్చాల్సింది అది. ఇవాళ పూర్తిగా వాళ్ళ మీద విచారణకు ఆదేశించారు. విచారణ అధికారులు వచ్చి ఎన్ని కాలువలు ఆక్రమించుకున్నారు, ఎంత ప్రాంతంలో నిర్మించిండ్రు, నిర్మాణం అనేది 111 జీవోకు వ్యతిరేకంగా ఉందా, అది కేటీఆర్ నిర్మించిండా లేకపోతే ఆయనకు లీజ్కి ఇచ్చిన వాళ్ళు నిర్మించిండ్రా, ఆ లీజ్కి ఇచ్చిన వాళ్ళు ఇంకేదైనా ఇతరత్ర నేరాలలో భాగస్వాములా ఏందనేది విచారణ అధికారులు తేల్చాలి. అందుకే నిష్పక్షపాతమైన విచారణ కోసం కేటీఆర్ మంత్రిగా వైదొలగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అదే, ఇలీగల్ కన్స్ట్రక్షన్ రిసైడింగ్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మర్డర్ జరిగి ఒక బండి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు రికవరీలో. ఆ బండి తీసుకెళ్ళి పెళ్లి సూపులకు పోయినానుకో ఎస్ఐ మీద కేసు అవుతుందా కాదా? థెఫ్ట్ ప్రాపర్టీ, ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో నువ్వు ఉండడానికి లేదు. నువ్వు ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీసు నువ్వు రెంట్కు తీసుకోవాలనుకుంటే అది లీగల్ పర్మిషన్ ఉందా లేదా అని డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది. సో ఇక్కడ ఆయనను కేటీఆర్ను చెప్పమనుండ్రి, అది ఆయన సొంతమా, అద్దె భవనమా, దానికి అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేకపోయినా కూలగొట్టకుండా ఉండడానికి వాళ్ళు ఫ్రీగా ఏమైనా ఉండడానికి ఇచ్చిందా ఈయనకు, ఇతరత్ర ఏమన్నా ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు కేటీఆర్కు ఉండడానికి ఇచ్చిండ్రా? మీరు కేటీఆర్ను అడగాల్సినది ఏమీ అడగకుండా, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా ప్రశ్నించకుండా, కోర్టు ఆదేశాలు ఇచ్చినాక కూడా మమ్మల్ని ప్రశ్నించడం అనేది అంత సమంజసంగా లేదు. తప్పకుండా ఉంటుంది, మేము విశ్లేషించుకుంటాం. ఈరోజు శనివారం, సోమవారం తర్వాత మళ్ళీ మిగతా కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అందరిని కూడా సంప్రదించి ఇది ఇక్కడ వదిలేసేది కాదు, అందరం కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ మీకు చెప్తాం. మీరు ఒక్కసారి అది మొత్తం చదవండి, అఫిడవిట్ మొత్తం చదివితే మీకు అందులో వివరాలు తెలుస్తాయి. చాలా ఎలాబరేట్గా ఉంది అది. ఆ ఎలాబరేట్ అఫిడవిట్ మీరు చదవండి. చట్టము పేదోళ్ళకు లేలే, చట్టము పెద్దోళ్ళ చుట్టం కాదని మేము చెప్పదలుచుకున్నాం. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది పేదవాళ్ళే కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ను కూలగొట్టిండ్రు. పేదవాళ్ళే కూలగొట్టి పేదవాళ్ళ లేఅవుట్లు అన్నిటిని కూడా గోతులు దొప్పించి పేదవాళ్ళ భూములు అగ్వకు టీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుంటున్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన మంత్రి గారే, ముఖ్యమంత్రి గారి సుపుత్రుడే ఇట్లాంటి దొంగ పనులు చేయడం మంచిది కాదు. మనం ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాల్సిన వాడే అడ్డగోలుగా తప్పులు చేస్తున్నాడు. కాబట్టి ఒక్క వ్యక్తిని అంటే ఇట్లాంటి వాడిని ఒక్కని శిక్షిస్తే కొన్ని కోట్ల మందికి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి అతని మీద ఒత్తిడి చేస్తున్నాం.